अम्मा टीवी चैनल चूस्तुन्न प्रेक्षकुलंदरिकि नमस्कारं। ई रोजु बुच्चीपेट मंडलं जनसेन मंडल पार्टी अध्यक्षुलैनटुवंटि डीएस नायडु गारु अयिते ई रोजु मनतो पाटु मुखामुखि कार्यक्रमंलो पाल्गोन्नारु। ఒక సాధారణమైనటువంటి వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఈరోజు జనసేన మండల పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి మరి ఎంతోమంది జనసేన యూత్ కుర్రవాళ్ళందరికీ కూడా ఆదర్శంగా నిలిచిన వ్యక్తి డిఎస్ నాయుడు గారు। ఈరోజు అయితే అమ్మ టీవీ ఛానల్ ద్వారా తన అనుభవాలు పంచుకోవడానికి అయితే మనతో పాటు సిద్ధంగా ఉన్నారు। నమస్తే సార్ నాయుడు గారు। నమస్కారం అండి, అమ్మ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి। ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈరోజు మీ అనుభవాలన్నీ తెలియచేయడానికి అయితే మాతో పాటు ఉన్నారు। మరి ముఖ్యంగా మీరు రాజకీయంలో రావడం గల కారణం ఎవరు ఆదర్శంగా తీసుకొని రావడం జరిగింది? మేము రాజకీయాలకు రావడానికి పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ చిరంజీవి గారు అండి, చిరంజీవి గారిని ఆదర్శం, మాకు చిరంజీవి గారు అంటే ఇష్టం, అభిమానం కూడా। తర్వాత మరి చిరంజీవి గారి పార్టీ ఏదో కారణాల వల్ల మరి ఆయన పార్టీ కలిపడం జరిగింది। దాని తర్వాత మాకు పవన్ కళ్యాణ్ గారే దేవుళ్ళ కనపడ్డారు, ఆయన అంటే మాకు ఇష్టం। ఏంటంటే ఆయన రాజకీయంగా మేము ఒక స్థానం, రాజకీయం అంటే మాకు తెలియదు అసలు, మాకు కానీ మా ఫ్యామిలీకి కానీ మాకు ఎవరికి రాజకీయం మాకు ఎటువంటి అనుభవం లేదు। లేకపోయినా సరే మరి సామాన్యుడిని కోసం పెట్టడం అనేది చెప్పడం జరిగింది, చెప్పులు లబ్బర్ చెప్పులు వేసుకున్న వ్యక్తి కోసం నేను రాజకీయ పార్టీ పెట్టాను నడిపిస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది। మేము అదే ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో రావడం జరిగింది। అయితే మీరు రాజకీయంలో రావడం గల కారణం అయితే ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన పెట్టి మీరు రావడం జరిగింది సార్? మరి ఇప్పుడు జనసేన పార్టీ అనేది ఇప్పుడు రావడం జరిగింది, మరి ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ఏదైనా పార్టీకి పనిచేస్తారా లేదా? ఇంతకుముందు పార్టీ కంటే నేను వ్యక్తిగతంగా మాది రాజకీయం కూడా కాదని చెప్పాను కదండి, కాకపోతే మాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి జనసేన పార్టీలోనే మేము పనిచేయడం, రాజకీయంగా ఉన్నా కానీ మేము ఎప్పుడు బయట తిరగలేదు, బయట తిరగలేదు। ఓకే సార్, జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు బుచ్చిపేట మండలం, అవునండి, మీకంటే సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నప్పటికీ మీకు మండల పార్టీ అధ్యక్షులుగా అవకాశం ఏ విధంగా వచ్చింది? అవకాశం అంటే మా మండలంలో ఉన్న బాబురావు గారు కానీ లేకపోతే మన గణేష్ గారు అండి, రామ్ గారు అండి, తర్వాత గణేశు సాయన్న వీళ్ళందరూ కలిసి మేము ఒక టీం అండి, మేము 19 ఎలక్షన్లో కూడా తిరిగాం, తిరిగిన తర్వాత ఏదో కారణాల వల్ల పార్టీ ఓడిపోవడం జరిగింది కొన్ని కారణాల వల్ల, అయినా సరే మేము అందరం ఒక టీంగా పనిచేయడానికి మేము ముందు ఎప్పటి నుంచి 19 నుంచి కూడా ఎలక్షన్ అయిపోయినా సరే మేము నిరాశ పడలేదండి। పవన్ కళ్యాణ్ గారు రెండు దిక్కులు ఓడిపోయినా ఇక్కడ రాజుగారు ఓడిపోయినా మేము నిరాశ అయితే పడలేదు, అంటే ఏదైనా పార్టీ కదా కొంచెం జనాల్లో మేము తీసుకెళ్ళాం, మన లోపాలు ఉన్నాయి కాబట్టి మనం తీసుకెళ్ళలేకపోయామని చెప్పేసి అనుకోవడం జరిగిందండి। దాని తర్వాత మేము అందరూ కలిసి నాకు ఇప్పుడు నేనైతే చెప్పానో రమేష్ గారు కానీ మొత్తం వీళ్ళందరూ కూడా అనే నువ్వైతే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది। పార్టీ ఓడిపోయిన తర్వాత మేము అందరం ఒక థాట్ మీద ఉండి మళ్ళీ పార్టీ కూడా ఎలా అయినా 2024 మనం గెలిపించుకోవాలని చెప్పేసి మేమందరం కష్టపడడం జరిగిందండి। ఆ క్రమంలో నన్ను ముందుండి మా సోదరులందరూ నన్ను ముందుండి ముందు నడిపించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది, ఆ రకంగా నాకు ఈ అవకాశం ఇచ్చారు। వ్యక్తిగతంగా చూసుకునేట్లే మీ కుటుంబ పరిస్థితి? వ్యక్తిగతంగా అంటే మాది మా వరకు మాకు సరిపోద్దండి, మాకు పెద్దగా ఆస్తి లేకపోయినా మాకున్న వరకు మాకు సరిపోద్ది, రైతు కుటుంబం కాబట్టి మా తిండి మా బట్ట మాకు అలా సరిపోద్దండి, 1000 కోట్ల ఆస్తి ఏం లేదు మాకు, ఉన్నట్లకైతే మాది మాకు సరిపోద్ది, కష్టపడి బతికిన వాళ్ళవి మేము 2016 నుంచి కూడా ఎన్నో సేవ కార్యక్రమాలు పార్టీ ద్వారా నేను చేశానండి, 16 నుంచి కూడా జనసేన అనే చెప్పేసి అప్పుడు తక్కువ ఎక్కడ లేకపోతే మా గ్రామంలో మా శాసన మనంత వరకు నేను మా శాసత్తులో ప్రయత్నం చేస్తూ జనాల్లో తిరుగుతూ మరి 2019 ఎలక్షన్ వచ్చేటప్పటికి కూడా మేము కష్టపడ్డాం, కానీ జనాలు మరి మొదటిసారి పార్టీ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనాల్ని పార్టీలో తీసుకెళ్ళలేకపోయాం ఫస్ట్ సార్ కాబట్టి, తర్వాత మేము ఎన్నో సేవా కార్యక్రమాలు కరోనా వచ్చిందంటే మేము కరోనా టైంలో చాలా సేవలు చేస్తారు చేసామండి, కరోనాలో కూడా మేము కూరగాయలు పంచడం జనసేన పార్టీ నుంచి ఊరు మొత్తానికి కూడా సేవ చేయడం పంచడం జరిగిందండి, కానీ ఏది కూడా మేము పబ్లిక్ షిఫ్ట్ చేయలేదు। ప్రస్తుత పరిపాలన గురించి తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మీరు ఏం చెప్తారు? అభివృద్ధి అంటూ శూన్యం అండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు 3 సంవత్సరాలున్నర అయిపోయింది, ఎక్కడ కూడా ఒక రోడ్డు వేసిన పాపానికి కానీ ఎక్కడ ఇప్పుడు లేదండి, అది ప్రజలకు తెలుసు అందరు విపరీతమైన రేట్లు అండి, మీరు ఆ రోజు 70 రూపాయలు పెట్రోల్ ఉండేది, ఇవాళ చూస్తే 110 రూపాయలు ఉంది, పక్క రాష్ట్రంతో పోల్చుకుంటారు ఏదైనా సరే, మరి ఇవాళ పక్క రాష్ట్రంలో తక్కువనే ఉంది, వ్యాట్ తగ్గిస్తున్నారు, మరి మన రాష్ట్రంలో తగ్గించలేదు ముఖ్యమంత్రి గారు,
పూర్తిగా గాలి కొగ్గేశారు సంక్షేమం గాని అభివృద్ధి గాని రాష్ట్రంలో. ఇప్పుడు జగనన్న గారు ఇల్లులు అన్నారు, అది పూర్తిగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. వాలంటీర్లు పూర్తి వైఎస్ఆర్ కార్యకర్తలకే తప్ప ఎక్కడ ఎవరికి కూడా ఇచ్చిన పాపం లేదు. పరిపాలన గురించి మనం చెప్పలేము. ఎంత దారుణంగా ఉంది, ఎంత మనం మాట్లాడుకుంటే ఇప్పుడు కేజీ బంగారం అంటున్నారు ఓటు వేస్తే. కేజీ బంగారం ఇప్పుడు ఉన్ని సమస్యలు తీర్చండి రా బాబు అంటే కేజీ బంగారం ఇస్తాం మాకు ఓట్లు వేయండి అని చెప్పే తప్ప మరి ఇంకొకటి అయితే లేదు. ఈ అభివృద్ధి అనేది ఇప్పుడు మా నియోజకవర్గంలో అయితే పూర్తిగా లేదండి. పింఛన్ విషయంలోకి వస్తే పింఛన్ కూడా ఎంతో మంది తీస్తారు, అమ్మఒడిగా అమ్మఒడి కూడా చాలా మంది కట్ చేస్తారు. పింఛన్లు కూడా ఆన్లైన్ అని చెప్పేసి ఆధార్ కార్డులు ఏదో చిన్న పేరు తప్పు ఉందని చెప్పేసి పింఛన్లు తీసేయడం కూడా జరిగింది. ఇంకా అదే విషయానికి వస్తే మందు, ఈ మందు విషయానికి అయితే రెండు గెలిచిన వెంటనే మందు తీసేస్తానని చెప్పారు. ఆ మందు తీసేయడం కాకుండా దానికి అప్పుడు 130 రూపాయలు అని కోటను 250 రూపాయలు చేసి అమ్మడం జరిగింది. 2 సంవత్సరాలు ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడి ఆ డబ్బు మొత్తం పూర్తిగా మరి ఏ ఖజానాకి వెళ్ళిందో మనకు అతి తెలియదండి. పూర్తిగా ఆ డబ్బు అంతా జగన్మోహన్ రెడ్డి అకౌంట్లోకి వెళ్ళింది అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పవలసింది, మరి ఎక్కడైనా సరే మందుకి ఏ గవర్నమెంట్కి ఏ స్కీమ్కైనా ఆధార్ కార్డు లేకపోతే మన ఫోన్పేలు ఉంటాయండి, మందు షాప్ దగ్గర ఫోన్పే కూడా ఉండదు. మరి అకౌంట్ మరి ఈ డబ్బు అంతా ఎక్కడ పోతుంది, ఎవరి అకౌంట్లో పోతుందో కూడా తెలియదు. రోడ్లు అయితే ఇప్పుడు ఆ రోజు ధర్మశ్రీ గారు సోడవరం నుంచి కన్నంపాలెం వచ్చే రోడ్లో ఎన్నోసార్లు టెంట్ వేసుకొని కూర్చొని ఈ గాతలు కాదు నూతులు అని చెప్పిన సంతాపం ఎన్నోసార్లు మనం విన్నాం. అలాగే చెరుకు రైతులకు 3000 రూపాయలు మద్దతు ధర రావాలని చెప్పేసి మరి మన సుగరపేట దగ్గర ధర్నాలు చేయడం కూడా జరిగింది మన ధర్మశ్రీ గారు. మరి అవన్నీ మర్చిపోయి అధికారం ఇచ్చిన ప్రజలకి మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు ఆయన ఎక్కడో ఏసీ కార్లు తీసుకుని ఎక్కడో గాజువాకలో ఆయన నివాసం నుంచి అక్కడ ఉండడం జరుగుతుంది. మరి ఆ రోజు చెప్పిన మాటలన్నీ ఇవాళ ఎక్కడ లేవు, ఎక్కడ ప్రజలు పట్టించుకునే. అవునండి, అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అయితే అక్కడక్కడ సంక్షేమం ఉన్నప్పటికీ అభివృద్ధి అనేది అభివృద్ధి లేదు. ఓకే సార్, మరి ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్తారండి? తెలుగుదేశం పార్టీ గురించి ఏం చెప్తామండి, తెలుగుదేశం పార్టీ బాగలేదనే కదా ప్రజలు వైఎస్ఆర్సీపీని కల్పించారు. అవునండి, తెలుగుదేశం పార్టీలో అప్పుడు సంక్షేమం లేదు, కనీసం ఎవరికి ఇచ్చింది లేదు. ఆయన ఏదో లాస్ట్ మూమెంట్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది, అదే అభివృద్ధి అని చూపించేస్తే ప్రజలు ఎవరు ఎవరు కాదు కదా. అంటే ఆ టైంలో కొంచెం రోడ్లు రోడ్లు కొద్దిగా మరి అదే చేయడం జరిగిందండి. రాష్ట్రం విడిపోయింది మరి చంద్రబాబు అనుభూజులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఒక అనుభవం కావాలి. ఇప్పటికీ ఈ వైఎస్సీపీ వాళ్ళు ఏంటంటారు, మా చంద్రబాబు నాయుడికి అమ్ముడిపోయాను అంటారు. ఆయనకేమండి అంత కర్మ? ఇవాళ ఎవరైనా సరే తన సొంత కష్టార్థాన్ని 30 కోట్లు 3000 మందికి కౌలు రైతులకి మరి ఒక్కొక్క మనిషికి 1 లక్ష రూపాయలు అందించడం అనేది ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు. అటువంటి సేవా కార్యక్రమం మరి ఆయన చేయడం జరుగుతుంది ప్రజల కోసం. పార్టీలు కూడా విఫలమయ్యాయి అంటారు ప్రజా సేవ చేయడం ఘోరంగా. మరి అసలు జనసేన యొక్క సిద్ధాంతాలు ఏంటంటారు పవన్ కళ్యాణ్ గారు? చెప్పాను కదా సార్, అదే మరి జనసేన సిద్ధాంతం ఏంటి సార్, ప్రజల్లో ఎప్పటికీ ఉంటూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ మా యొక్క పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ప్రకారంగా మాకు కులం మతం అటువంటి ఏమి లేవండి. అటువంటి పవన్ కళ్యాణ్ గారికి అస్సలు నచ్చవు. అవునండి, ఇప్పుడు కమ్యూనిటీ కమ్యూనిటీ అంటారు, కమ్యూనిటీ కూడా కూడా ఒక ఈవేళ కమ్యూనిటీ గురించి మాట్లాడితే కమ్యూనిటీ కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ లాస్ట్ ఇయరే అయిపోవాలి. అవునండి, ఏ అంటే ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారిని ఈ రెండు పార్టీలు కలిసి ఓడించాలి అని ఒక సిద్ధాంతం ఉండాలి. ఏమైనా నువ్వు ఉండు లేకపోతే నేను ఉంటాను, ఈయన రాకూడదు అని సిద్ధాంతం తప్ప వేరే సిద్ధాంతం వాళ్ళకి లేదండి. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన సొంత కష్టార్థాన్ని 30 కోట్ల రూపాయలు మరి కేటాయించడం ప్రజల కోసం కేటాయించారు, ఓన్లీ కౌలు రైతుల కోసం. మరి అతను సినిమా తీసుకుంటే ఒక సినిమా తీస్తే 30 కోట్లు రావడం జరుగుతుంది, 30 నుంచి 40 50 కూడా రావచ్చు. మరి అది కూడా పూర్తిగా తన ఫ్యామిలీకి ఎవరికి డబ్బు అంటే ఇష్టం లేని ఎవరైనా ఉంటారు సార్. మరి ఆయనకి డబ్బు అంటే వ్యామోహం లేదు, పదవి అంటే వ్యామోహం లేదు. ఆ రోజే 2014లోనే ఆయన పదవి తీసుకోవాలనుకుంటే తీసుకోగలుగును. చంద్రబాబు నాయుడుతో మోడీ గారితో టైఅప్ పెట్టుకునేప్పుడే అప్పుడే మీరు ఆయన పదవులు కావాలనుకుని తీసుకొని ప్రజల మధ్య నుండి ఒక 10 ఎమ్మెల్యే 1 20 ఎమ్మెల్యే ఇవ్వండి అంటే అప్పుడే ఇచ్చినాం. కానీ ఆయనకి అటువంటిది ఏమి లేదు, ప్రజలు బాగుండాలి, ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి ఆయన సిద్ధాంతం. అందువల్ల ఏంటంటే ప్రజలందరూ ఎప్పుడైనా గమనించి మరి ఎవరు నిజాయితీ పరులు ఎవరు అవినీతి పరులు తెలుసుకొని మీరు రేపు మీ ఓటుని జనసేన పార్టీ గ్లాస్ గుర్తికి వేయాలని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే పార్టీలో చాలామంది అంటారు ఏ పార్టీ వచ్చినా ఏం చేసేది ఉన్నా అంటారు,
నేను ఒక ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తాను. ఇంట్లో ఒక తండ్రి మంచోడైతే ఆ కుటుంబం ఇంకోలా వెళ్తుంది, అదే తండ్రి ఆ తాగిపోతాడైతే ఆ కుటుంబం ఇంకోలా వెళ్తుంది. కాబట్టి నాయకుడు మారితేనే మనకి మన పిల్లల భవిష్యత్తు కానీ మనకు కానీ న్యాయం జరుగుతుంది. ఇంకోటి ఈరోజు జగనన్న ఇల్లులు అని చెప్పి ఇచ్చారు, ఏ ఒక్కరికైనా పేదవాళ్ళకి ఇచ్చారండి? ఎవరో ఒకప్పుడు 100లో 10 మందికి ఇస్తే ఇచ్చుండొచ్చు, కానీ పూర్తిగా ఉన్న ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఎక్కడ నిరూపించమంటే నిరూపిస్తాను, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. 40 ఏస్ 10 వేలు తీసుకున్నారు, అది దానివల్ల రిజిస్ట్రేషన్ చేస్తే 3 లక్షలు మాకు మీకు లోన్ ఇప్పిస్తామన్నారు, అది కూడా ఎక్కడ పోయిందో కూడా తెలియదు. జగనన్న పూర్తిగా ప్రజల్ని అతపదాలను తొక్కేయడానికి సిద్ధమైపోయారు. మరి ఇంకోసారి ఓటేస్తే మాత్రం మరి మిమ్మల్ని ఆ ప్రజలే దేవుడే కాపాడాలి మిమ్మల్ని. ఇది మీ పవన్ కళ్యాణ్ గారికి మీరు ఓటేస్తే ఈకపోయిన పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ ఎటువంటి నష్టం లేదు, ప్రజలే అంతిమంగా నష్టపోతారు. కాబట్టి ప్రజలకి తెలియజేయడం మా ధర్మం కాబట్టి మేము చెప్తాను. ఇది మీరు ఆలోచించి మంచి ఏ ఊర్లో అయినా మంచి నాయకుడు ఉంటేనే ఆ ఊరు అభివృద్ధి చెందుతుంది. అందువల్ల మీరు ఆలోచించి ఆ నాయకుడు ఎలాంటి వాడు, ఏం చేస్తాడు, ఆయన ఎంత సంపాదిస్తాడు, డబ్బుకు వంగుతాడా వంగడా, ప్రజల కోసం పక్షం నిలబడతాడా నిలబడడా అని ఆలోచించి అది ఏ పార్టీ అయినా సరే ప్రజల పక్షాన్ని ఉన్న వారిని ఆదరిస్తారని ఈ సందర్భంగా మీకు ఇంకోసారి తెలియజేయడం జరుగుతుంది. మీ నాయకుల సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంది? ముఖ్యంగా మా చెప్తున్నాను కదండి, మా పీవేశన్ రాజుగారు కానీ, జరపొద్దుల నానాజీ గారు కానీ, సిరిపుర రమేష్ గారు కానీ, మాకు ఎటువంటి గ్రూపులు లేవండి మా పార్టీలో. ఎవరో అంటారు అది ఇది అని, వాళ్ళ వ్యక్తిగత అభిమానాలు ఉంటాయండి. పార్టీలో ఎటువంటి కూడా గ్రూప్స్ అటువంటి ఏం లేవండి. అందరూ కూడా నాకు తెలిసినంత వరకు అయితే అందరూ కష్టపడ్డారండి. మా జరపొద్దుల నానాజీ అన్నయ్య కూడా ఫస్ట్ 14లో జెండా పట్టుకోవడం జరిగింది. ఆయన పూర్తిగా పార్టీకి ఆయన సేవలు చాలా, మరి పార్టీకి ఇలా ఈ స్థాయికి ఉందంటే ఆయన కూడా కొంత ఎంతో కొంత ఆయన వంతు సేవ ఆయన చేశారండి. రమేష్ గారు కూడా మరి ప్రతి ఊరు వెళ్ళడం జరుగుతుంది, ఆయన కూడా చేస్తారు. ఇంకా ముఖ్యంగా మా రాజుగారు అయితే పీవేశం రాజుగారు, మరి ఆయనకి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది లాస్ట్ టైం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇంకా జనసేన పార్టీ ఉందంటే ఆయన కారణం. ఎందుకని మాట అన్నానంటే ఆయన మచ్చలేని నాయకుడు అండి. రాజన్న ఫౌండేషన్ పెట్టడం కూడా ఆయన సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. తర్వాత మరి గ్రానైట్ కోసం, మనం అక్కడ గ్రానైట్ కోసం కూడా ఆయన ఫైట్ చేయడం జరిగిందండి. గ్రానైట్ కూడా అవినీతి జరుగుతుందని చెప్పేసి ఆయన అది కూడా చేయడం జరిగిందండి. తర్వాత ఎవరికైనా ఆపదంటే ఇప్పుడు మేము వివరాలు చెప్పాలంటే మా మండలంలోనే సీతీపేట కానీ ఆయన టీవీ మెకానిక్ చెప్తే ఆయన చనిపోతే ఆయనకు ఒక 25,000 ఇవ్వడం జరిగింది. తర్వాత మరి మన గుండెంపుల్లో కూడా 10,000 అంటే ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి ఆయన సహాయం చేయడం జరిగింది. తర్వాత వడ్డాదిలో కూడా స్కూల్ పెహారిపోతే అది జనసేన పార్టీ నుంచి నిర్మించడం జరిగింది. తర్వాత మన గ్రోయిన్ మరి కార్యక్రమాలు, గ్రోయిన్ కార్యక్రమం మంగళాపురం ఇక్కడ సాయిపల్లి మరి మీటింగులకు చేయడం కూడా ఆయన ఎంతో శ్రమపడి చేయడం అయితే జరుగుతుందండి పార్టీకి. అందులో మా టీం అందరూ అండి, మా రమేష్ గారు అందరు సహకారం, మా రమేష్ గారు ఇప్పుడు చెప్పాలి కదండి, మా రమేష్ గారు కానీ, మా కోలిపల్లి గణేష్ కానీ, మరి దొండా సాయి కానీ, రామూర్తి కానీ అండి, మన బాబురావు గారు అండి, ముచ్చిపేట చరణ్ కానీ అండి, మా మండలంలో అంతా ఒక టీమ్గా మేము వర్క్ చేయడం జరుగుతుందండి. తురకల్పూడి నుంచి నాయుడు కూడా అటు నుంచి కూడా వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. గుండెంపూడి గణేష్ అతనైతే ఇంకా మా మండలంలో టాప్ అండి వర్క్ చేయడంలో మాత్రం చాలా. మేమైతే ఇప్పటికి ప్రస్తుతానికి మరి అటు సైడు మండలం నుంచి కూడా మనకి తాతాజీ అండి, అక్కడి నుంచి కూడా ఫుల్ సపోర్ట్ అండి. మండలం మొత్తం మీకు జనసేన ఉందండి. ఇది మేము ఇప్పుడు ఎలక్షన్ అయినా కూడా గెలిపించే సత్తా అయితే మాకుందండి. ఓకే సార్, మీ రాజకీయ పార్టీలోకి రావడం, ఈరోజు జనసేన నుంచి మీరు రావడం జరిగింది, మరి మీ టార్గెట్ ఏమిటి అసలు? మా టార్గెట్ ఏం లేదండి, మేము జనసేన పార్టీ గెలిపించుకోవడం మాకు మొదట టార్గెట్ అండి. నా టార్గెట్ నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటంటే మా ఊర్లో నేను మా ఊరిని అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను యాక్చువల్గా రావడం జరిగిందండి. అభివృద్ధి ఏంటంటే అభివృద్ధి గత పాలకులు నాకు పూర్తిగా గ్రామాన్ని పట్టించుకోవడం లేదండి. ఎక్కడ చూసినా వాళ్ళు అన్ని సమస్యలు ఉన్నాయి, నా దృష్టికి కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి. మరి గవర్నమెంట్ ఇన్ని సంక్షేమ పథకాలు ఇంకా మనం ఇలా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా సరే ఇంకా మన గ్రామంలో ఈ కార్యక్రమాలు వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఏం లేవు. కనీసం మరి మనమైనా ఏదైనా చేయాలని చెప్పేసి
ఈ జనసేన పార్టీ తరపు నుంచి మనం పోరాడుతున్నామండి. ప్రణాళికలు ఏమైనా? ప్రణాళికలు ఉన్నాయండి. ఎందుకు లేవండి? మా ప్రణాళికలు మాకు ఎప్పుడు ఉంటాయి. మా రాజుగారు ఆధ్వర్యంలో మేము, మరి మా సార్ చెప్పినట్టు, పెద్ద సార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, ఆయన ఆదర్శం మాకు ఎప్పుడు ఉంటుంది. ఆయన అడిగితేడం వల్ల మేము ఆయన పాదయాత్ర, రేపు బస్సు యాత్ర ఉందండి. ఆయన ప్రతి మాట కూడా మేము ప్రజల్లో తీసుకెళ్తాం. ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల్లో ప్రతిది కూడా వివరిస్తాం. ఎందుకంటే ఆయన ఇవాళ ప్రజలకు ఎంత సేవ చేస్తున్నారు అనేది ఇంకా మారుమూల గ్రామాల్లో, చాలా గ్రామాల్లో ఇంకా తెలియని పరిస్థితి ఉంది. అందువల్ల ఏంటంటే మేము అందరం ఒక టీం వర్క్ పనిచేసి మా రాజుగారిని, మా పీవీఎస్ అని రాజుగారిని, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేస్తాం. ఓకే సార్. ఈసారి జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు అని అంటుంది, అది ఎంతవరకు నిజమంటారు? అది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారండి. మరి అలాగే మా రాజుగారు పీవీఎస్ అని రాజుగారు కూడా, వాళ్ళు పెద్దలు ఎలా చెప్తే మేము ఆ అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్. మరి చూసారు కదండి, ఈరోజు జనసేన మండల పార్టీ అధ్యక్షుడు అయినటువంటి డిఎస్ నాయుడు గారు బుచ్చిపేట మండలం ఈ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఈరోజు మాతో మీ అనుభవాలు పంచుకున్నందుకు నమస్తే సార్. థ్యాంక్ యూ సార్.